రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఎన్నో ఉపయోగాలుండి మన శరీరానికి ఎంతో మేలు చేసే బచ్చల కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ బచ్చల కూరతో ఎండుమిరపకాయలు వేసి, ఒకసారి మీకు పచ్చిమిరపకాయలు వేసి చూపించాను కదా, మళ్ళీ అడిగారు నన్ను చాలామంది, పచ్చి ఎండుమిరపకాయలు కూడా వేసి చూపించమ్మా కొన్ని రోజులు నిలవ ఉంటుంది అంటున్నావు కదా అని. అవును, ఇది వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే వారం రోజులు నిలవ ఉంటుంది, రుచి మారకుండా. ఇంగ్రీడియంట్స్ ఇదిగో, మంచి మిరపకాయలు తీసుకోండి, ఎండుమిరపకాయలు మీ కారానికి తగినన్ని, ఒక స్పూనున్నర ధనియాలు, ఒక్క స్పూను పొట్టు మినప్పప్పు, ఒక 5-6 రెబ్బలు కరివేపాకు, ఒక్క స్పూను జీలకర్ర, కొంచెం ఇది పుల్లగా ఏ టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి, పచ్చడి అంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, వెల్లుల్లి. ఈ ఉల్లిపాయ ఎప్పుడు వేయాలో మీకు చెబుతాను. ఉల్లిపాయ పచ్చడిలో వేసుకోకూడదు, వేస్తే వారం రోజులు నిల ఉండదు ఉల్లిపాయ వేస్తే. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఒక వడగిన్నెలో వేసి ఈ మీకు ఇది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తా రండి. ఇది ఒక బౌల్లో పెట్టుకొని ఒక బాండీలోనో దీంట్లోనో కొంచెం ఆయిల్ వేద్దాం. దీంట్లో నీళ్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకొని దీనిలో లేదు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి సెగ సిమ్లో పెట్టి దీన్ని మెత్తగా అయిందాక ఉడికించుకుందాం. ఇదంతా ఎక్కువగా తక్కువే అయిపోయింది. పచ్చడి కోసం మిరపకాయలు అవన్నీ వేయించడం కోసం పొయ్యి మీద బాండీ పెట్టాను. ఎనప బాండీలో బాగా టేస్ట్గా ఉంటుంది. ముందు 2 రెబ్బలు కరివేపాకు వేసాను. ఇది కరివేపాకు ఎలా వేగాక మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ వేద్దాం. అది సరిపోద్ది. సెగ సిమ్లో ఉంచి మిరపకాయలు గలగల్లాడిందాక వేయించాలి. ఇప్పుడు మనం మిరపకాయలు వేగాక ధనియాలు ఇది కొంచెం వేగనిచ్చి మినప్పప్పు వేద్దాం. ఇప్పుడు పొట్టు మినప్పప్పు చూడండి చక్కగా వేగినాయి కదా, దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర కొంచెం చట్నీలో కూడా వేయాలి ఉంచాం. ఇప్పుడు దీన్ని ఒక వేగాక సరిపడా ఉప్పు, ఉప్పు కూడా వేసి ఇది వారం రోజులు నిల ఉంటుంది అందుకని. ఇంకా పొయ్యి కట్టేద్దాం. అది చూసారా మొత్తం లోపలికి వెళ్ళింది, ఆకులో తేమ ఉంటుంది కదా. ఇవి కూడా చక్కగా ఉడికినాక చింతపండు పెడదాం దీనిలో. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు పెడదాం. చింతపండు కూడా మెత్తగా ఉడికిద్ది. ఇప్పుడు ఈ బచ్చల కూరలో నీరంతా ఎగిరిపోయి అది ఆయిల్ వస్తుంది కదా, ఇంక ఇప్పుడు పొయ్యి ఆర్పుదాము. ఇది మిరపకాయలు చల్లగా అయిన తర్వాత మీరు మిక్సీలోనైనా వేసుకోండి, లేకపోతే రోట్లో అయినా ఉడుకుంటే బాగుంటుంది. మీకు ఎట్ట వీలుగా ఉంటే అట్ట చేయండి. అది కారంలో వేసాం కదా మనం ఉప్పు కూడా, ఇందులోనే వెల్లుల్లి జీలకర్ర వేసి చట్నీ చేసుకొని తీసుకొస్తాం. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొస్తాం. ఇప్పుడు మనం చట్నీ తాలింపు కోసం ఆయిల్ వేద్దాం. ఇది వారం ఉంటుంది కదా, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, నాకైతే ఇది సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేగి వేగనిద్దాం. ఇప్పుడు ఇది ఇట్లా వేగాక 2 కరివేపాకులు వేద్దాం. ఇది కూడా వేగింది కదా, కొంచెం ఇంగువ ఇంక ఇప్పుడు దీనిలో మనం ఈ తాలింపులోకి వేసేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా తాలింపులో కలిసిన దాకా కలుపుదాం. ఇప్పుడు పొయ్యి కట్టేసి వేరే బౌల్లోకి చట్నీ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ రోజుకి తినటానికి కావాల్సినంత దీంట్లో ఇట్లా ఉల్లిపాయ ముక్కలు మీరు పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు, తాతయ్యకి పెద్దయ్య అయితే నలగమంటాడని చిన్నగా కట్ చేసే, కొంచెం కొత్తిమీర వేసుకో, కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇది ఇప్పుడు తింటానికి అన్నమాట. వీటిని చక్కగా కలిపేసి ఇది వేరే బౌల్లోకి తీసుకోండి. నేను చెప్పేదా మీకు కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఆయిల్ ఎక్కువ వేయకపోయినా కూడా చక్కగా నిల ఉంటుంది, అది వారం రోజులు ఉంటుంది. ఇది ఇప్పుడు వేసుకొని తింటాం కాబట్టి దీంట్లో కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మామూలు అద్భుతంగా ఉండదు, అంత సూపర్ ఉంటుంది.
చూడండి, మీకు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే ఎలాగైనా చేసుకోవచ్చు. కొంచెం ఈ వేడి అన్నంలో తింటుంటే అప్పుడప్పుడు కలుపుకుంటాం కదా, కస్కరకరలాడితే భలే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి. అగ్గిరిపోయే బచ్చల కూర పచ్చడి చూడండి ఎంత సూపర్గా ఉంది. ఇది వారం ఉంటుంది బయటే, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఒకసారి ట్రై చేయండి, ఎంతో ఆరోగ్యం కదా.